విద్యార్థులకు సమస్యలు తెలుసుకోవడానికి అలా మేము ఎదురు తప్ప విధ్వంసం చేయడానికి రెచ్చగొట్టడానికి ఇన్ని రోజుల సమస్యలు ఉన్నాయి. ముందమ్మకొరకు కూడా ఓడతలేవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే స్పందించి సమస్య పరిష్కరిస్తే మేము పోయటం కాదు. ఇవాళ సమస్యలను తెలుసుకోవడానికి ముందు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వినడా, ఇంకొని వినని సిల్లీ సమస్యలు అంటున్నాడు. మరి సిల్లీ ముఖ్యమంత్రి బాధ్యత ఉంది కదా. ఈ సిల్లీ ప్రభుత్వము ఇలా విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా విద్యార్థులకు కరెంట్ కడిగడం మాట కూడా చాలా దౌర్జన్యం. ఇది వాళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదులు కాదు. వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి? వాళ్ళు చేసిన తప్పేంది? వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వివరిస్తామను వాళ్ళు వైస్ ఛాన్సలర్ అడుగుతున్నారు, వాటర్ అడుగుతున్నారు, మంచి భోజనం పెట్టమంటున్నారు, ఫ్యాకల్టీస్ ఇవ్వమంటున్నారు, మా బిల్డింగ్ కావాలంటున్నారు. వాళ్ళు గుంతపక్కలు కష్టపడి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఇలా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వివరించడం దుర్మార్గం. ఇది మేము తెలుసుకోవడానికి వెళ్తే కూడా మమ్మల్ని ఎక్కడికక్కడ బారికేడ్ పెట్టి అడ్డగించే ప్రయత్నం చేయడం కుట్టడము బుద్ధ